హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్వప్నాస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మనం మన కిచెన్లో చాలా సింపుల్ రెసిపీ, పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ అన్నమాట. ఇప్పుడు ఎలాగూ హాలిడేస్ వచ్చేసాయి, ఇంట్లో డైలీ స్నాక్స్ కావాలి స్నాక్స్ కావాలి అంటుంటారు. ఇదొక సింపుల్ క్విక్ అయిపోయే మన ఒక మంచి స్నాక్ ప్రిపేర్ చేసుకుందాం. ఇది చేసుకోవడానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం దీన్ని ప్రిపేర్ చేసుకుందాం. తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్, అలాగే నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే ఈ కారపూసని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా తినగలుగుతారు. ఇది తయారు చేసుకునే విధానం. ఇప్పుడు నేను తీసుకున్న కప్ తోటి 1 కప్, అంటే ఏదైనా మీరు మెజరింగ్ కప్ తీసుకోవచ్చు, 1 కప్ బియ్యం పిండికి 1 కప్ నేను శనగపిండి వేసుకున్నాను. అలాగే ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుని 2 స్పూన్లు వరకు కారం వేసుకుని, ఇందులో 1 టేబుల్ స్పూన్ వాము అన్నమాట. ఇదంతా వేసుకుని బాగా పిండి, కారం, ఉప్పు, వాము అంతా బాగా కలిసిపోయేదాకా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత వేడివేడి నూనె 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన కారపూస అనేది బోల్ వస్తుందన్నమాట. మనకి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అన్నాను కదా, అది రావాలి అంటే మీరు ఇలా వేడి నూనె వేసుకుని కలుపుకుంటే, చూసారు కదా పిండి మొత్తం కలిసిపోయేదాకా ఎలా కలుపుకున్నానో. ఇప్పుడు ఇందులో 1 కప్ వాటర్, మనం పిండి ఏదైతే 1 కప్ తీసుకున్నామో అదే కప్ తోటి కంప్లీట్గా 1 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట కన్సిస్టెన్సీ మనకి. ఒకవేళ తక్కువ కనుక అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మీరు కలుపుకోవచ్చు. చాలా సింపుల్గా అన్నమాట, నేను చూపించిన మెజరింగ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది, మీరు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదన్నమాట. ఇలా చేసుకుంటే మనం తింటుంటే కూడా గట్టిగా ఉండకుండా సాఫ్ట్గా ఉంటాయి కొంచెం తినడానికి. ఈ విధంగా మొత్తం కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా చూసారు కదా, ఈ విధంగా అంటే ఈ కన్సిస్టెన్సీ, నేను కరెక్ట్గా వాటర్ చెప్పినట్టు వేసుకుంటే కనుక మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుని, తర్వాత మనం దీన్ని కావలసిన సైజులో కొద్దిగా తీసుకుని, జంతికలు గొట్టం ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, అలా ఏదైనా ఇప్పుడు మనకి గన్ టైప్లో, నేనైతే గన్ టైప్లో ఉన్న ఈ జంతికల గొట్టం తీసుకుంటున్నాను. దీంట్లో మనకి ఈజీగా చేసుకోవచ్చు, లేదంటే చేత్తో నొక్కునే జంతికల గొట్టాలు ఉంటాయి అవైనా యూజ్ చేయొచ్చు. ఏదైనా సరే జంతికల గొట్టం, అందులో లోపల లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటే పిండి అనేది అంటుకోకుండా బాగా వస్తుందన్నమాట. పిండి ఇందులో మనకు కావలసినంత పెట్టేసుకుని దీన్ని క్లోజ్ చేసేసుకుని, చక్కగా నూనె బాగా వేడిగా ఉన్న టైంలో కొద్దిగా వేసి చూసుకుంటే మనం వేసిన పిండి వేగానే పైనకి తేలుతుందంటే బాగా నూనె కూడా బాగా కాలినట్టు. ఇప్పుడు జంతికల్ని ఒత్తుకుందాం. చాలా సింపుల్ అన్నమాట చేసుకోవడము, ఫాస్ట్గా అయిపోతుంది. రెసిపీ చేయడం ఉన్నంత సింపుల్ మరొకటి లేనే లేదు. చూస్తున్నారు కదా, ఆయన చక్క దీన్ని మాత్రం హై ఫ్లేమ్లో ఉంచుకుని మాత్రమే కాల్చుకోవాలి. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత వాటిని టర్న్ చేసుకుని రెండో వైపు కూడా బాగా కాల్చుకుందాం. చాలా ఫాస్ట్గానే అయిపోతాయన్నమాట, టైం కూడా ఎక్కువ పట్టదు. మనం అందులోనూ శనగపిండి, బియ్యం పిండి 2 క్వాంటిటీ ఈక్వల్గా తీసుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. ఒకవేళ మీరు ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, తినడానికి కష్టం, కొద్దిగా బియ్యం పిండి గట్టిగా ఉంటాయనుకుంటే మీరు 1 కప్ శనగపిండికి 1/2 కప్ బియ్యం పిండి కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. అలా చేసుకుంటే ఇంకొంచెం సాఫ్ట్గా ఉంటాయి చిన్నపిల్లలు తినడానికి. చూస్తున్నారు కదా, ఇదే విధంగా మరొకటి కూడా ఇలాగే వేసుకుని హై ఫ్లేమ్లో ఉంచుకుని మాత్రమే కాల్చుకోవాలి వీటిని. చూస్తున్నారు కదండి, నేను చేసే రెసిపీస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా బెల్ ఐకాన్ని ఆల్ అని ప్రెస్ చేస్తే నేను చేసే రెసిపీస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అదేవిధంగా మరిన్ని లేటెస్ట్ రెసిపీస్తో నేను మీ ముందుంటాను. ఆల్రెడీ ఈ ఛానల్లో బోలెడన్ని స్నాక్ వెరైటీస్ ఉన్నాయి, అలాగే స్పెషల్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. నేను కొన్నింటిని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు నచ్చితే వాటిని కూడా వాచ్ చేయండి.